హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ ఫ్యామిలీ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరికైనా సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇక అన్ని పార్టీల నేతల నోళ్లకు, ప్రచార వాహనాలకు తాళం పడింది. ఇక అంతా డబ్బు, మద్యం పంపకాలపైనే దృష్టి సారించారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 13న జరిగే పోలింగ్ సందర్భంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టారు. కాగా వచ్చే ఎన్నికలలో అత్యధిక మెజారిటీ ఎవరికి వస్తుందోననే విషయంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్ పులివెందుల నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికలలో జగన్కు 90,110 మెజారిటీ వచ్చింది. అలాగే 2014 ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డ్ జగన్కే దక్కింది. ఆ ఎన్నికల్లోనూ జగన్ పులివెందుల నుంచి పోటీ చేయగా ఆయనకు రాష్ట్రంలోనే అత్యధికంగా 75,243 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక 2009 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 68,681 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా 2009 నుంచి 2019 వరకు అత్యధిక మెజారిటీలు సాధించిన రికార్డులు వైఎస్ కుటుంబీకుల పేర్లనే ఉన్నాయి. ఇక 1999-2004 ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డు టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కింది. 1999 ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధికంగా చంద్రబాబు 65,687 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ హవా ఇచ్చిన 2004 ఎన్నికల్లోనూ చంద్రబాబే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికలలో చంద్రబాబుకు 59,588 ఓట్ల మెజారిటీ లభించింది. చంద్రబాబు 1989 నుంచి 2019 వరకు వరుసగా 7 సార్లు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విజయం సాధించారు. మరోసారి అక్కడ నుంచే ఆయన బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో అత్యధిక మెజారిటీ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్కు దక్కుతుందా, లేక కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబుకు లభిస్తుందా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిద్దరితో పాటు పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, మంగళగిరి నుంచి పోటీలో ఉన్న నారా లోకేష్ల పైన అత్యధిక మెజారిటీల బెట్టింగ్లు సాగుతున్నాయని సమాచారం.